నామముతో నా స్థిరము బట్టి సమము చేసే దాన చూడు. సర్వ మునులు మెచ్చగా నీ ప్రాణములు తీసేదాను, ఇంకా నీ తల్లిదండ్రులను తలుచుకోను. మరే రాక్షసాలమ్మా, సురులు గంధర్వులు చూడగనా ఆశ్రయించి వచ్చిపోయే వారిని తిప్పలు పెడుతున్నావు. నీది న్యాయమేనా? నిన్ను ఇప్పుడే అంతం చేశాను చూడు. నిష్కారంగా చావచ్చు వచ్చినదిరా, లేవండిరా పోదాము.
ఓయబ్బో ఓయమ్మో లేవరా లోయతా లేవరా. ఏమిటి నక్షత్రక నిద్రలో ఉలిక్కిపడి భయపడితే వాయమ్మి? ఇంకేముందో మనం చచ్చిపోయే పొత్తు వచ్చినది. ఈ మర్రిగుడలు పెళ్లి వేసుకొని భూతమ్ములు మీద దుంకుచున్నాయి. మనం ఇక్కడ ఉండరాదు తల్లి, నీ కాలమంతా వెళ్ళిపోదాం పద. నక్షత్రక మనకు అపాయం కలిగినది. నా నాదుడు వాటి గర్వంగా నచ్చి వచ్చినాడు చూడుము. ఇక భయం లేదు, ఇక పండుకొని నాయన నేనున్నాను కదా. ఈ భయం రాముడు సహజమే అన్ని తెలిసి మళ్ళీ నన్ను అనుట నాయమా? కానీ కానీ అదిగో పొరిగిదాయమ్మ అక్కడ మళ్ళుచున్నాను చూడు. అవును కదా నాత, కొరిమిదయ్యమ్మ వలె మంటలు మండుచున్నాయి. దేవి, అది కొరిమిదయ్యమ్మ కాదు, అడవి అంటుకున్నది. ఆ అయ్యో, మునిరుణము తీర్చకముందే ఈ అగ్నిలో పడి మరణించే కాలం వచ్చినది కదా, ఇప్పుడు ఏమి చేయదము దేవి?
కుమారుని చక్కగా పోషించుకునుము నాత, సత్యము తప్పక ఉండుము నాత, ఇంకా తెలవ సంగుడు. దేవి ప్రాణేశ్వరి కమలలోచని నిన్ను విడచి గడియనైనా నేతాల జాలను నా యొక్క తనవు నా యొక్క తనవు వైని కర్పణము చేతో
శ్రీ చిన్ని కంద నీవు పోసినము చేయుమిప్పుడు బుద్ధితో నేనే అగ్నికి ఆహుతి అయ్యేదను, ఈ చిన్ని బాలలను కాపాడుకొనుము దేవి. అమ్మరో వినవేముల విడచి ఎటులా పోయదావో తెలుపవే, అమ్మరో వినవే మమ్ముల విడచి ఎటులా పోయదావో తెలుపవే, మమ్ముల విలచి నువ్వు ఎటుల పోయేదవు తల్లి. కుమారక
నీతో ఏమని విన్నవింతును నాయన? నాయన కుమారక, ఎక్కడికి పోదు తనయ ఏల చింతలు చేసావు బాలక. కుమారక, మీ అమ్మ ఇక్కడికి పోదు, నీవు ఏలా చింతలు చేసేదావు?
అమ్మ, ఈ బాబునోడు ఎవడు? మనలను చాలా బాధ పెట్టుచున్నాడు. నేను ఈ అగ్నికి అర్హత అయ్యాను, ఎదురుగా వెళ్ళిపోయేదను ప్రాణేశ్వర. Oh,
శంకరా.
గోవలచిన దళ్ళమ్ము గోవలచిన రైలమ్ము ఇచ్చి వేయము లేదని పలము మాట లేదైనా ఖండితముగా మనకము అని వేగద ఇప్పుడా. మరి హరిశ్చంద్ర, మాకు ఇవ్వవలసిన ధనము తొందరగా ఇవ్వము లేకున్నచో లేదని పలకము. ఇప్పుడే రాయితో నా శిరసు పలగొట్టుకునేదాన్ని. అయ్యా నచ్చత్రక, అయ్యా నచ్చత్రక, నట్టడవిలో నన్ను రెట్ట బాటిచినా ఆ నట్టడవిలో
ఇప్పుడు నా చెంత ఒక్క పైసైనా లేదు, కొంచెం శాంతించము నచ్చత్రిక. పలికితే నీ అప్పమ్ములే అవుతుందా? లేదను, నేను వెళ్ళిపోయేదాను. అయ్యా నచ్చత్రక, నిస్తోరా వాక్యంబో ఎలా బలికెలారయ్యా.
బ్రహ్మచారి, నిష్ఠూరం మాటలు ఎందుకు? నేను లేదని అంటినా? రేపో మా పూగనతో పొద్దులో బలిగము రాజా
కుమారా, మీరు మీ గురువుగారు చెప్పిన గడువు ఇంకా దాటనే లేదు కదా, కొంచెం శాంతించం నా చిత్రక. నేనే మండి అంటే నా కళ్ళ మండి మీరా రాజా చంద్రా. నేనే వండినంటే నాకన్నా వండివి కదరా నచ్చత్రక. ఏమి చేయుదు బ్రహ్మా ఈ తిను రాసేను
ఓ నచ్చత్రగా, 4-5 దినములలో నీ సొమ్ము నీకు ముట్టజెప్పదను, అంతవరకు కొంచెం శాంతించు నచ్చత్రక. చంద్రమతి, అదిగో కాశీపట్టణం కనబడుచున్నది, అచ్చట విశ్వేశ్వరుని దేవాలయం ఉన్నది, అచ్చటికి పోయి దర్శనం చేసుకుందాము పదము. అది ఆ హరిచంద్ర మహారాజు చంద్రామాత దేవి దుఃఖించే సమయం లోపల అక్కడ నక్షత్రకుడు మా రాజుగారికి ఇవ్వవలసిన ధనము ఇవ్వమని ఒత్తిడి చేయగా అతని బాధలకు తాళలేక వారు ఆ కాశీ విశ్వేశ్వరుని ప్రార్థించుటకు బహు సమయం లోపల దేవి ప్రాణేశ్వరి, అవనిల కల్గు పుణ్య క్షేత్రముల కంటే సిరిమిల్చియుండు కాశీపురము. బ్రహ్మ ఋషి దేవ ఋషి రాజ ఋషియు సందాయ సేయమయ్యుండు ఈ కాశీపురము. కైవల్య సందాయ కమ్ములై భువన ప్రసిద్ధమయ్యుండు ఈ కాశీపురము. చెలి చెలి, పాపాత్ముడు ఎవడైనా ఈ కాశీపురంలోన మరణించనేమి? ఆ దక్షిణ శివమూర్తియగు తారక మంత్రం ఉపదేశించునని పెద్దలు చెప్పుచుంటారు దేవి. ఇదే కాశీపట్టణం వృత్తాంతం.
విశ్వేశ్వరుని దర్శించి అటు పైన ఎచటికైనా వెళ్ళిపోదాము నాత. ఆ దేవి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని గుడికి వెళ్ళుదాం పదము. కాసు కాశీశ్వర ప్రోవరావయ్యా వేరు వేరనే
పాతకంబులు బాపు శివ శివ చేతిలెత్తి మొక్కుకుంటిని ముక్తి
విశ్వేశ్వర సామల వారికి జై. ఓ కాశీ విశ్వేశ్వర పరమేశ్వర, ఏ దిక్కు లేని జీవులను కాపాడే వరం నీదే కదా స్వామి. అయ్యా హరిచంద్ర, అయ్యా హరిచంద్ర, పూజ పునస్కారములతోనే సరిపోయారు. మా అప్పు మాట మాత్రము కొంచెమైన దాసకు లేదయ్యా. కావున కావున బానిస వృత్తి పాల్పాలిన నిన్ను ఎవరు కొన్నవారు లేరు. నీ ఉపదేశ వాక్యములు మాని నా ఇంటరమ్ము నీ రాజ్యం నీకు ఇప్పించదాను. నక్షత్రక, నీ వంటి మునికుమారులు చెప్పవలసిన మాటలేనా ఇవి? కొలది దినములలో మీ ధనము మీకు ముట్ట చెప్పేదాం, కొంచెం శాంతించుము నాయన. అమ్మా చంద్రమతి, నా నీతులు మీరు ఇనక్కరలేదు. ఊరక అడ్డువేయట లాభం లేదు, ఇంకా మీ ఇష్టం. దేవి మందభాగ్యుడనే నేను, ఇంకా ఏమి చేయదు దేవి. ఈ రుణము తీర్చి పొందుగా నన్ను భాగ్యము లేదా దేవి, ఇక ఏమి చేయదును. ప్రాణేశ్వర, మీరిట్లు అధైర్యపడుట మంచిది కాదు. దేవి, ఏమి చేయుదు నేను, ఏమి దొరకదు నాకు.
దేవి, ఈ పుడమిలో ఎవరికి ఏ పాపం చేసినావు కదా మనకి కష్టములు వచ్చాను.
దానేశ్వరి ఆ విశ్వామిత్రులకు ఏమి ద్రోహం చేసి తిమో కదా, మనల్ని ఇటులా చేశాను కదా దేవి, ఇక ఏమి చేయదము దేవి. మాత సర్వరాజ్యము Thank you.
నా వంటి జన్మ పుట్టరాదు గల దేవి, ఇక ఏమి చేయదము దేవి. నాత మన రాత ఎవరు తప్పించగలరు? నీవు ధైర్యము విడకము నాత. ధనం ధాన్యం బహుముద్రాల భవిష్యత్తు సంవత్సరం దీర్ఘమయ్యు. ఇదే సందర్భం లోపల ఆ హరిచంద్ర మహారాజు చంద్రామతి దేవి ఆ కాశీ విశ్వేశ్వరుని వేడుకొని దుఃఖించు సమయం లోపల బాలమణి గారు నాగమణి గారు ఆ హరిచంద్రుని పాత్రను మెచ్చుకొని 100 రూపాయల కానుక సమర్పించినారు. వారు వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు చలగాలని కోరుకుంటున్నారు. దేవి ధరణి అపరెడ్డి పల్లే దామోదరి మాతో Oh,
అంతయో ఆ పరమేశ్వరుని లీల, మనం ఇక ఏమి చేయదము ప్రాణేశ్వరి. నాత కాలగతి సర్వ సంపద కోలుకోవా, మిగులు సిరి నాకు మీరు మీకు నేను బాలిసగనల్నే కలవానికైనా అమ్మి ముని రుణము తీర్చు. మీరు ధైర్యం చేసి నన్ను ఎవరికైనా అమ్మి ఆ ముని రుణము తీర్చుము నాత. అని ఈ విధముగా ఆ హరిచంద్ర దంపతులు ఆ కాశీ విశ్వేశ్వరుని వేడుకొని, ప్రాణేశ్వర ఈ రుణాభివృద్ధి కోసము నన్ను ఎవరినైనా అమ్మి ఆ రుణము తీర్చుమున్నాదా అని ఆ కాశీ విశ్వేశ్వరుని వేడుకొని దుఃఖించు సమయంలో పల ఇక్కడ కాలకౌశికుడు ఏ విధంగా వస్తున్నాడు.